ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఏ రకంగా కొనసాగుతోంది, ఏంటి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. తాజాగా చూసుకుంటే ప్రస్తుతం గ్రహాలపై ఏ రకమైన ప్రభావం చూపిస్తూ ఉంది, ఏ రక ప్రభావం చూపించబోతుంది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనతో మల్లికార్జున శర్మ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఎప్పుడు లేని రీతిలో ఈసారి పంచగ్రహ కూటమి అనేది ఒకటి వచ్చింది, ఏంటి సంవత్సరాలకు ఒకసారి ఈ కూటమి అనేది వస్తూ ఉంటుంది. ఈ కూటంలో బుధుడు గురువు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏదేమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఉంటే దానికి విరుద్ధంగా జగన్కి ఏమైందంటే బుధు రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అతను ఎక్కువ అధికారం చేదిక్కించుకునే యోగ్యత కలిగి ఉన్నాడని చెప్పి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా తెలుస్తుంది. సో ఈ కౌంటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఏ గొడవలు జరగండి, ఏ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని అంటున్నారు, కానీ గవ ప్రభావంతో అయితే మాత్రం ఈ కంపేర్ టు చంద్రబాబు నాయుడు జగన్కి ఎక్కువ ప్రభావం ఉంది. సార్ ఈ పంచగ్రహ కూటం వల్ల అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీరికి ఏమన్నా వ్యక్తిగతంగా ప్రభావం చూపే అవకాశం ఏమన్నా? వారి వ్యక్తిగత గ్రహస్థితిని బట్టి చంద్రబాబు నాయుడు కంటే జగన్ యొక్క బుధ గుహలు ఎక్కువ ప్రభావం చూపుతున్నారు కాబట్టి అతనికి మళ్ళీ అధికారం చేజిక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఏ రకమైన నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటారు? పదవి రాకపోతే నష్టమే కదా, ఆర్థిక నష్టమే కదా, మానసిక అశాంతి, రాజకీయంగా కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం. సో ఈ పంచగ్రహ దానివల్ల ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు అధికారాన్ని కోల్పోబోతా ఉన్నారు? బుధుడు గుహుడు యొక్క ప్రభావం జగన్ యొక్క జాతకం మీద ఎక్కువగా ఉండటం చేత అతను రమారమి 100 నుంచి 120 సీట్లతో అధికారం చేజిక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమికి చూపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనేది దాని పేరులోనే ఉంది కదా, ఊహాజనితమైనది కాబట్టి దాన్ని పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. సో అంటే ఈ గ్రహాల వల్ల ఎవరికి, అంటే ఇప్పుడు మనం పోలింగ్ తర్వాత చాలా చోట్ల గొడవలు జరిగినాయి, సో ఈ గొడవలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, ఏ రకమైన ప్రభావాలు ఉన్నాయి, అసలు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈ గ్రహస్థితుల్లో పవన్ కళ్యాణ్ గ్రహస్థితి కంటే చంద్రబాబు నాయుడు బాగుంది, చంద్రబాబు నాయుడు కంటే జగన్ యొక్క గ్రహస్థితి ఎక్కువగా ఉంది. ఆ నవగ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద ఉండటం చేత అతనికి అధికారం తథ్యమని చెప్పి చాలామంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు విశ్లేషంగా అంతర్గతంగా పరిశీలించి చెప్పిన మాట. సార్ మీరు చాలా రోజుల నుంచి ఈ జ్యోతిష్యాన్ని కానీ పురోహితాన్ని కానీ నమ్ముకున్నారు, సో ఇటువంటి ఈ పంచగ్రహ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీని ప్రభావం 10 రోజులు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక నష్టం, కొంతమందికి రాజకీయంగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ యొక్క గ్రహ ప్రభావాన్ని మించింది ఏదీ లేదు. గ్రహాల యొక్క అనుకూలత ఎవరికైతే ఉంటుందో అతను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా అవుతాడని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. సో ఇది మొత్తానికి ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న గ్రహాల ప్రభావంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మరోసారి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా మల్లికార్జున శర్మ చెప్తున్నారు. మరొకవైపు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ జ్యోతిష్యం జాతకం ఇచ్చే కంటే కూడా చంద్రబాబు జాతకం చాలా అద్భుతంగా ఉంది. చంద్రబాబు జాతకం కంటే కూడా ప్రస్తుత పరిణామాల్లో, అంటే జూన్2 నుంచి జూన్12 వరకు ఈ గ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో, ఈ 10 రోజులు ఉంటుంది, ఫలితాలు కూడా ఈ 10 రోజుల్లోనే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నా కానీ అంతిమంగా జగన్ గ్రహస్థితి మూలంగా కూడా ఖచ్చితంగా జగన్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది పండితులు చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.